మరి అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ శిరీష, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటి అంటే, మేము వచ్చేసి చార్నర్ వెళ్ళాము సాటర్డే. సో అమ్మమ్మ వచ్చింది అండ్ అటు చిన్న షాపింగ్ ఉందన్నమాట. సో అందుకని వెళ్ళాము, సేఫ్టీగానే వెళ్ళొచ్చాము. చాలా జాగ్రత్తగా దూరంగా ఉండి మేము షాపింగ్ చేసి వచ్చాము. అండ్ అందులో మేము వెళ్ళిన టైంకి కొంతమంది ఉన్నారు అండ్ రిటర్న్ అయ్యే టైంలో చాలామంది ఎక్కువయ్యారనమాట. సో మేము వెళ్ళిన టైం మంచిది అని మేము అనుకున్నాము. సో ప్రెజెంట్ అయితే మేము ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము, 1:30 అలా అయిపోయిందనమాట. సో చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళాము అండ్ ఫస్ట్ వచ్చేసి వదినకి చిన్న బ్లౌజ్ పీస్ కావాలనేసి ఇంకా వెళ్తున్నాము. సో కొంచెం వెతుక్కుంటూ వెళ్తున్నాము, ఎందుకంటే మేము ఎప్పుడు బ్లౌజ్ పీసెస్ కోసం వెళ్ళలేదు. జస్ట్ చార్నర్ చూసేసి అట్లా బ్యాంగిల్స్ చిన్న చిన్నవి ఉంటే తీసుకొని వచ్చాము. అందుకనేసి అలా కొంతమందిని అడిగేసి వెళ్ళి ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా, అసలు మొత్తం మెరిసిపోతున్నాయి. చార్నర్ అంటే గాజులు అండ్ డ్రెస్సెస్ ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని తక్కువ వరకే వస్తాయి అన్నమాట, తక్కువ ప్రైస్కి, బట్ కొన్ని అయితే చాలా ఎక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి. సో అలా వెతుక్కుంటూ వెళ్ళాము. మాకైతే ఫైనల్గా ఒక షాప్ అయితే కనిపించింది, బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంది వదిన. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. తను వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ పీసులు ఆల్రెడీ ఉంటాయి కదా, సో వాటి కోసం వెతుకుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే మేమైతే ఇక్కడికి వచ్చేసి ఫైనల్గా తనకు కావాల్సిన బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే షాప్ అతను చూపిస్తున్నారు. సో ఫైనల్గా వదిన అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ అది తీసుకుంది. కాస్ట్ 2000 బిలోనే ఉంది, బట్ మనం మగ్గం వర్క్ చేపించుకుంటే 3000-4000 అవుతుంది కదా. సో తనకు అయితే రీజనబుల్ ప్రైస్కి వచ్చేసింది అనేసి తీసుకుందన్నమాట వదిన. సో అన్నీ చూస్తున్నాము, కొన్ని అయితే బాగున్నాయి సింపుల్గా. బట్ నేనైతే ఇంకా నేను జస్ట్ ఊరికే షాపింగ్ అని వెళ్ళాను కదా, చిన్న షాపింగ్కి, అందుకని నేనైతే బ్లౌజ్ అయితే తీసుకోలేదు. జస్ట్ అలా బ్యాంగిల్స్ చిన్న చిన్నవి జస్ట్ అమ్మమ్మకి ఎలా చార్నర్ చూపిద్దామనేసి వెళ్ళాము. సో ఈ బ్లౌజ్ నాకు బాగా నచ్చింది అన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి బ్లౌజ్ పీస్లు అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ నేనైతే గోల్డ్ కలర్ బ్లౌజ్ కోసం చూశాను, బట్ అదైతే దొరకలేదు. ఇంకొన్నైతే చూశాను, బట్ అదైతే నాకు నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ వెళ్ళే షాప్లో అయితే దొరికింది, అక్కడ తీసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇంకా ఫైనల్గా అయితే నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ కోసం చూస్తున్నాను, అందుకనేసి చూపిస్తున్నాను. సో చాలా వెతికాను ఇక్కడ కూడా, మా ఏరియాలో కూడా వెతికాను, కానీ క్లాత్ చూసినా సరే అంత నచ్చలేదు. బట్ ఫైనల్గా చార్నర్లో అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే నచ్చింది, బట్ చిన్న ప్రాబ్లం అన్నమాట దానికి. సో అందుకనేసి తీసుకోలేదు. ఇంకా గోల్డ్ కలర్ కోసమే చూస్తున్నాను చాలాసేపటికి. ఇంకా ప్రజెంట్ అయితే అక్కడ వెళ్ళిన షాప్లో అయితే మేమేమీ తీసుకోలేదు. వదిన మాత్రం ఒక చిన్న అంటే బ్లౌజ్ పీస్ తీసుకుంది మగ్గం వర్క్ది, నేనైతే బ్లాక్ పీస్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ షాప్లో అయితే నాకు కావాల్సింది అయితే దొరికింది. సో చూపిస్తున్నారు, నాకు ఇంటో అది ఆ మోడల్ అస్సలు నచ్చలేదు, ఏదో పాత మోడల్ లాగా ఉంది. బట్ నాకు కావాల్సిన పీస్ అయితే అక్కడ లేదు అనేసి ఇంకా నేను సైలెంట్గా బట్ అలా చూస్తూ ఉన్నాను, ఇంకేమైనా తీసుకోవచ్చా అనేసి. సో ఆ షాప్లో అయితే షాపింగ్ అయిపోయిందనమాట. ఇంకా నార్మల్గా అలా వెళ్తూ ఉంటే ఇంకా మా వదిన అన్నది, మనము గోల్డ్ కలర్ పీస్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందాం అనేసి, అంటే ఇంకా అక్కడ మేము చూస్తున్నాం అన్నమాట బ్లౌజ్ పీస్ గోల్డ్ కలర్ది. బట్ కొన్ని మోడల్స్ ఉన్నాయి, సో అందులో కూడా మనకు దారాలు లేచిపోకుండా ఉంటాయి కదా, సో అవి పైకి రాకుండా అవి ఆ మోడల్ చూస్తున్నాము ఆ క్లాత్. సో అదైతే దొరికింది. ఇంకా అది వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాము, మీటర్ వచ్చేసి అరౌండ్ 200 అలా పడింది. సో అక్కడ వచ్చేసి 2 మీటర్స్ అయితే తీసేసుకున్నాము. ఫైనల్గా నాకు కావాల్సింది అయితే గోల్డ్ కలర్ దొరికేసింది, జస్ట్ బ్లౌజ్ పీస్ దొరికింది. ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేపించుకోవాలి, వదిన తీసేసుకుంది, తను స్టిచ్చింగ్ చేస్తా అన్నది. సో నాకైతే స్టిచ్చింగ్ రాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో అలా అన్నమాట అక్కడైతే ఆ షాపింగ్ అయిపోయింది. Thank you.
సార్లు వెళ్ళాను కానీ నాకు ఈసారి డ్రెస్సెస్ నచ్చాయండి. బాబో, ఈ మెరూన్ కలర్ డ్రెస్ ఉంది కదా, చాలా బాగా నచ్చింది. బట్ కాస్ట్ మాత్రం బీభత్సంగా అదిరిపోతున్నాయి. చార్నర్ చార్నర్ అంటాం, రీజనబుల్ ప్రైజెస్ అంటాం కదండి. డ్రెస్సులు మాత్రం 700-800 ఉంది. దాన్ని పెడితే మనకు ఒక లాంగ్ ఫ్రాకే వస్తుంది. సో అనేసి ఇంకా తీసుకోలేదు. మేమైతే క్లాత్స్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ అలా వెళ్ళొచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను. చాలా డేస్ అవుతుంది అన్నమాట, ఒకటి పాడైపోయింది. నార్మల్ హ్యాండ్ బ్యాగ్ ఉంది కానీ నాకు ఇలాంటివి ఇష్టం అన్నమాట. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటిదే వేసుకు వెళ్తూ ఉండేదాన్ని. సో లాస్ట్లో మీకు చూపిస్తాను నేను కొన్నది. సో తను తీసుకొస్తున్నాడు కదా, సో అది తీసుకున్నాను. సో దాని ప్రైస్ వచ్చేసి 180 అలా పడింది అన్నమాట. సో ఫైనల్గా నాకు నచ్చిన బ్యాగ్ అయితే వచ్చేసింది. సో అదే అన్నమాట నాకు నచ్చింది. అక్కడున్న వాటిలో నాకైతే కొంచెం అది నచ్చేసి ఇంకా తీసుకున్నాను. 180 రూపీస్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ చార్మినార్ వస్తే మనకు హైదరాబాద్లో ఏది ఫేమస్ అంటే చార్మినార్ ఒకటి, బిర్యానీ ఒకటి అంటారు. సో అది కూడా చార్మినార్లో ఏది ఫేమస్ అంటే బ్యాంగిల్స్కి అడ్డా అన్నమాట చార్మినారు. సో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా బ్యాంగిల్స్ అనేవి తీసుకుని వెళ్తారు. మ్యాక్సిమం సెలబ్రిటీస్కి చాలా సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఒక సీరియల్కి వాడినవి ఇంకొక సీరియల్కి వాడరు కదా. సో వాళ్ళైతే ఇక్కడ రీజనబుల్ ప్రైస్కి వస్తాయి, దట్టు చాలా మోడల్స్ ఉంటాయి అనేసి మ్యాక్సిమం ఇక్కడికే వచ్చి తీసుకుంటూ ఉంటారు. సో అంత ఫేమస్ అన్నమాట ఇక్కడ బ్యాంగిల్స్, ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. సో నేను మీకు చూపిస్తున్నాను కదా, అది తీసుకున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే చాలా తీసుకున్నాను, తీసుకోవద్దు అనుకున్నాను. బట్ ఇంకా చార్నర్ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయితే తీసుకొని వస్తారు ఎవరైనా. సో అందుకనేసి నేను కూడా తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైజే, 50 రూపీస్ 4 బ్యాంగిల్స్ వచ్చేసాయి. అండ్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. అబ్బో, ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడ. సో చూస్తున్నారు కదా, నేను ఈ మధ్య వీడియోస్ చేస్తున్నాను కదా, యాక్చువల్గా అయితే నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. బట్ నేను వేసుకున్న డ్రెస్కి అవే సూట్ అవ్వట్లేదు, అందుకనేసి కొన్ని తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాను. బట్ నాకు అవి పడవు, అయినా సరే ఇంకా తప్పట్లేదు అందుకనేసి తీసుకున్నాను. చూపిస్తున్నాను కదా, స్మైలీస్ ఏదో స్టోన్స్ అవి తీసుకున్నాను. హెవీ అయితే వాడను. ఎప్పుడో ఒకసారి శారీస్ మీదకి, లాంగ్ ఫ్రాక్స్ మీదకి బాగుంటాయి అనేసి, నార్మల్ టాప్స్ మీదకి అయితే ఇలాంటివి బాగుంటాయి అనేసి ఒక 3 అలా తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్ అనుకుంటా. ఇంకా ఫైనల్గా అక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా జస్ట్ మేము ఊరికి చూస్తున్నాం అన్నమాట టాప్స్. సో టాప్స్ కూడా బాగున్నాయి, బట్ ఎందుకో మేము ఇంకా టాప్స్ అయితే తీసుకోలేదు. క్లాత్స్ జోలికి అయితే వెళ్ళలేదు అక్కడ. జస్ట్ అలా చూసేసి అమ్మమ్మకి చార్మినార్ చూపించేసి చిన్న చిన్నవి మాకు కావాల్సినవి చూసేసి తీసుకొని వచ్చేసాము. సో చూస్తున్నారు కదా బాగున్నాయి. జస్ట్ నేను ఒక లుక్ వేపిస్తున్నాను అన్నమాట, చూపిస్తున్నాను. ఇంకొకటి చార్మినార్లో నేను షాక్ అయిన విషయం ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇవి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, అంటే చార్మినార్ వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు. సో ఇవి వచ్చేసి మన పురాతన కాలంలో ఉండే కాయిన్స్ ఉంటాయి కదా, రూపీస్. సో అవన్నీ ఉన్నాయి, 25 పైసా, 50 పైసా. నాకైతే 50 పైసా తెలుసు, అది కూడా చూశాను నేను. 2 రూపీస్ ఉన్నాయి. అండ్ సీతారాములు వారు ఉన్నారు నాణ్యాల మీద, చాలా పురాతనమైన వస్తువులు అన్నమాట. సో అవన్నీ చూసాము. సో మీకు కూడా చూస్తారు అనేసి చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చిన్న చిన్న కాయిన్స్ నుంచి అన్నీ ఉన్నాయి. బట్ అతనికి ఎలా దొరికాయో తెలియదు కానీ అతను అమ్ముతున్నాడు అనమాట. ఈచ్ వన్ కాయిన్ వచ్చేసి 100 రూపీస్ అంట, మనీతో అమ్ముతున్నారు. సో బట్ మేమైతే చాలా డేస్ తర్వాత చూస్తున్నాము. అణ అర్ధణ ఏదో అంటారు కదా, సో అవన్నీ ఉన్నాయి. జస్ట్ అలా లుక్ వేస్తున్నాం అన్నమాట మేము కూడా.
సో అదనమాట మా చిన్న షాపింగ్ ఇంకా మేమైతే బయలుదేరాము తీసుకోవాల్సినవన్నీ తీసుకున్నాము అండ్ కొన్ని మాత్రమే తీసుకున్నాము ఏదో నార్మల్ షాపింగ్ అని వచ్చేసామన్నమాట సో నేనైతే బ్యాగ్ బ్యాంగిల్స్ విన్నమ్మకి షూస్ తీసుకున్నాను సో అలా చిన్న చిన్న షాపింగే బట్ మేము వెళ్ళినప్పుడైతే చూస్తున్నారు కదా అంతమందే ఉన్నారు బట్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం అసలు ఆ ఖాళీ ప్లేసే లేదన్నమాట సో బై గాడ్స్ గ్రేస్ మేమైతే తొందరగా బయటపడ్డాము అనుకున్నాము సో కాకపోతే సేఫ్టీగానే వెళ్ళొచ్చాము అండ్ ఇక్కడైతే ఇంకా చూపిస్తున్నాను ఇంకా వెళ్తున్నామనేసి సో చూస్తున్నారు కదా మ్యాక్సిమం అందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది చార్మినార్ గురించి మా షాపింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది నేనైతే వెయిట్ చేస్తున్నాను వదిన వాళ్ళ కోసం సో టైం వచ్చేసి 3:30 అలా అవుతుంది మేము వచ్చేసి 1:30కి వచ్చాము ఇంకా మా షాపింగ్ అయితే 3:30కి అయిపోయింది యా ఇదన్నమాట ఇవాళ వీడియో మేమైతే సేఫ్గానే వచ్చాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్.